వార్తలు సమర్పిస్తున్న వారు చేయండి శ్రీ మార్ట్ మెడికేర్ హాస్పిటల్ ప్రక్కన వెల్కమ్ బోర్డు దగ్గర నర్సాపూర్ రోడ్ మెదక్. మన తెలంగాణ ప్రభుత్వాన్ని మరి ఏ మానంలో మాకైతే అర్థమైతే లేదు. మరి గ్రామాల్లో స్వచ్ఛందంగా సేవలు చేస్తున్న ఆశా వర్కర్లము, ఒక డాక్టర్ చేసే పని, ఒక నర్సు చేసే పని, ప్రతి చిన్న సర్వేల నుండి ప్రతి కార్యక్రమాన్ని ఆశా వర్కర్లు మరి ప్రభుత్వానికి అందిస్తున్న పరిస్థితి ఇప్పుడుంది. మరి ఈ వారం రోజుల నుంచి మరి గ్రామాలలో మరి అనేక మంది ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయినప్పటికీ మేము ఇంత సేవ చేస్తున్న ప్రభుత్వం గుర్తిస్తలేదంటే ప్రభుత్వాన్ని మరి ఏ మానంలో మాకైతే అర్థమైతే లేదు. ఆశా వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. ఆశా వర్కర్లకు పిఎఫ్ఎస్ఐ కల్పించాలి. ప్రింట్ రిజిస్టర్లు కావాలి. 5 సంవత్సరాల నుంచి మరి యూనిఫామ్స్ కూడా ఇస్తలేరు. ఆ యూనిఫామ్స్లు కూడా మరి క్వాలిటీతో కూడినవి, అవి కూడా ఇవ్వాలి. మరి ఆశా వర్కర్లకు మరి కరోనా టైంలో వేసిన మరి కేంద్ర ప్రభుత్వం నుంచి వేసిన 1000 రూపాయలు కూడా ఇప్పటి వరకు 16 నెలల బకాయిలు ఉన్నాయి. అవి కూడా వెంటనే మాకు ఇవ్వాలని ఆశా వర్కర్లను డిమాండ్ చేస్తున్నాము. మరి ఈరోజు 7వ రోజు అయినా మమ్మల్ని పట్టించుకునే ప్రభుత్వము మరి ఇంకా నిరసన ఆశా వర్కర్లు అణిగమని పోతారు అనుకుంటున్నాము. కానీ మేమైతే ఇంకా పెద్ద ఎత్తున ధర్నాను తీసుకుపోయి ఎక్కడికైనా సరే మేము సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము.